అందరికి చెప్పేం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈవిడ్ని చాలా గట్టిగా బెదిరించారండి. పాప నిజంగా జాలేస్తుంది నాకు ఈవిడ్ని చూస్తుంటేనే. ఏదైనా బ్లాక్మెయిల్ చేసి ఉంటారేమో అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు కామెంట్ పెట్టండి, ఆవిడ బెదిరించారా, బ్లాక్మెయిల్ చేశారా, లేకపోతే ఆవిడే భయపడిందా. మన ఆవిడ ఎవ్వరూ టచ్ చేయలేదు. ఏ తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఆవిడతో వెళ్ళేప్పుడు ఏం మాట్లాడలేదు. ఆవిడకి ఆవిడే వచ్చింది మీడియా ముందుకి, మీరు వినే ఉంటారా వీడియో. మాకు ఇక్కడ వాటర్ అవ్వట్లేదు, వాటర్ అవ్వాలంటే మేము అడగాలట. ఇది ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్నచూపు పెట్టి మీకు. ఇక్కడ అందరూ అన్ని కులాలు ఓట్లేస్తున్నారు కదా నెగ్గాం. ఏమనంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర చెప్పమంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మేమేది చెప్పాలి, ఏంటి మా మీద ఈ పెత్తనం, ఏంటి ఇలా ఎంతకాలం అని ఆవిడకి ఆవిడే వచ్చి బయటకు వచ్చి చిలకలా చెప్పేసింది. అన్నింది చెప్పేస్తే అయ్యో మా సోదరికి ఇలాగ అన్యాయం జరిగిందని మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆవిడ సపోర్ట్గా మాట్లాడాం. మాట్లాడితే వెంటనే మరి ఎస్సీ మహిళ కదా, నీ మీద ఆ కేసు పెడతాం, లేకపోతే ఈ కేసు పెడతాం, లేకపోతే నీ భర్తను అలాగా టార్చర్ చేస్తాం అని చెప్పి అవును బ్లాక్మెయిల్ చేసి ఉంటాను. నువ్వు అర్జెంటుకి వెళ్ళి నువ్వు చెప్పిందంతా మీడియా ముందు ఒప్పుకోకపోతే చూసుకొని ఈ సంగతి ఎలాగ ఉంటుందని బెదిరించుంటారు. పాపం ఏడుపు గొంతు దాకా వచ్చింది, ఆపుకుంటుంది. ఏడుపు ఆపుకుంటూనే చెప్పు ఉంటారు, నువ్వు వెళ్ళి నీకోసం రామోజీరావు గారు ఈనాడులో రాశాడు, ఖచ్చితంగా వాళ్ళని ఏమైనా చేయి, వాళ్ళని తిట్టేయి, వాళ్ళని తిడితే నిన్ను నీ భర్తను వదిలేస్తాం, లేదా మీ ఇద్దరిని కేసు పెట్టి లోపల దొచ్చేస్తాం అని ఉంటారు. లేకపోతే ఇప్పుడు అవేమీ తెలుగుదేశం పార్టీలోకి రాలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు వెళ్ళి ఆవిడతో మాట్లాడించలేదు, ఆవిడ ఒక ఎమ్మెల్యే, నీ నవ్వు వరం స్వామి, నువ్వు అనుకుంటే అయిపోద్ది స్వామి అని ఎంతో పొగిడింది అసెంబ్లీలో. అలాంటి ఆమె ఆవిడకి ఆవిడే తిట్టితే మరి ఈ రోజున మళ్ళీ ఇలా వచ్చి మాట్లాడుతున్నాను. అసలు ఇట్లాంటి ఏం చేసిందమ్మా పేపర్? ఇప్పుడు నువ్వు పేపర్ చింపేస్తావు, ఏటమ్మా పేపరు, ఏం తప్పు రాసింది అక్కడ? నువ్వు ఏదైతే చెప్పావో అదే రాసింది. ఈరోజు నువ్వు రియలైజ్ అయిపోయావు, నువ్వు రియలైజ్ అయిపోయి పేపర్ చింపెత్తే నువ్వు మాట్లాడిన మాటలు ఎక్కడ పోతే చెల్లి? నువ్వు మాట్లాడి అలాగే ఉంటాయి కదా గూగుల్లో. అయితే ఇప్పుడు నేను అవి చూపించదలుచుకోలేదు, చూపిస్తే మళ్ళీ నేను ఇరుకును పెట్టే ప్రయత్నం నేను చేసినట్టు ఉంటుంది. నువ్వు ఇరుకును పడకూడదని కోరుకునేవాళ్ళం మేము. ఎంతోమంది ఎస్సీ లీడర్లు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, ఆయన ఉద్యోగం అనిపించి తీసుకొచ్చారు రాజకీయాల్లోకి, ఇప్పుడు సీట్ లేదు రెండోసారి, అయిపోయింది అంతే జీవితం. అటు ఆ ఉద్యోగం ఉండదు, ఇటు రాజకీయం నిలబడలేడు. అలా ఎంతోమంది ఎస్సీలు బీసీలు కాపుల జీవితాలని రాజకీయం పేరుతో సర్వనాశనం చేయడు జగనన్న. నీ జీవితం కూడా నాశనం అయిపోతుందేమో మాట సాయం చేశాం, కానీ లేదా నీతోటి మాకేముందమ్మా, నువ్వు ఎవరికి పోటీ? సింగనమల్లో నువ్వు ఎవరికి పోటీ? అక్కడ ఉన్న మా తెలుగుదేశం నాయకులు సరిపోతారు నీకు. నీ మీద కుట్రలు పనేయటం ఏది? ఈనాడు పేపరు రామోజీరావు గారు నీ మీద కుట్ర పడే అంత స్థాయి ఒక ఎమ్మెల్యేవి నువ్వు. ఎమ్మెల్యే మీద రామోజీరావు గారు ఏంటమ్మా, అది తప్పు కదా? పేపర్లో నీకెవరు కూడా చదవకండి, ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. జగనన్న కోరుకున్నట్టు 175కి 175 కొట్టాల. ఇంత దరిద్రం ఆవిడ ఏడు పాపుకుంటుందో లేదు చెప్పండి. నిజంగా ఒకవేళ ఈవిడ అన్నన్న మాటలు ఏమన్నా ఈనాడు పేపర్లో రాసుంటే అప్పుడు ఏమొస్తుంది? కోపం వస్తుంది, ఏడుపు రాదు. కోపం వచ్చి ఏంటి ఈ పేపర్, ఏంటి నేనేం చెప్పాను, నువ్వేం రాసావు, ఇదిగో నేను మాట్లాడింది ఇది, నువ్వు రాసింది ఇది, ఏంటి ఈ పరిస్థితి అని కోపంతో మాట్లాడుతుంది. కానీ ఆవిడ ఏడుపు దుఃఖాన్ని ఆపుకుంటుందంటే ఎవరైనా గట్టిగా తిట్టి లేకపోతే గట్టిగా బ్లాక్మెయిల్ చేస్తేనే ఆ ఏడుపు దుఃఖం అనేది వస్తుంది. సింపుల్ సైకలాజికల్ టెక్నిక్ ఇది. ఎదుటోడు ఎవడన్నా మనల్ని మనం అన్న మాట అంటే కోపం వస్తుంది, కానీ వాడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తామా? చూడండి లెక్కనే సొంత ఎమ్మెల్యేలని ఎలా బ్లాక్మెయిల్ చేసి ఎలా బెదిరించి వాళ్ళకు అనుకూలంగా ఎలా మాట్లాడించుకుంటున్నారు చూడండి. ఈ బాబు ఇంతకన్నా రౌడీరాజ్యం మళ్ళీ ఉందా?